గుర్తించలేడు ఆయన, నష్టం చదువుతానని కూడా గుర్తించలేడు. ఓకే ఓకే, ఆంజనేయ గారు, ఆంజనేయ గారు మే నుంచి గేర్ మారుస్తున్నామని చెప్పారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఇక రెండేళ్ళు టైం ఉంది, గేర్ మార్చి ముందుకెళ్ళిపోవాలి, గడప గడప తొక్కండి అని చెప్పని. సరే, ఇందాక గ్రాఫుల గురించి మాట్లాడారు కొడాల నాని గారు, డైరెక్ట్గా బయట వచ్చి మీడియాకే చెప్పేశారు ఆయన 65 45 ఈ గ్రాఫులు. బహుశా ఒక రకంగా వార్నింగే అది, లేకపోతే కొడాలి నాని బయటకు వచ్చి ఆయనతోటి చెప్పించారు ముఖ్యమంత్రి గారు అని అనుకోవచ్చు. దాదాపుగా 151 ప్లస్ ఇంకో ఇద్దరు ముగ్గురు పార్టీలో చేరినట్టున్నారు కదా, 153 ఏమన్నట్టున్నారు. బహుశా ఒక 100 మందికి అయితే టికెట్లు రావన్న సెన్స్ కనపడుతుంది నిన్నటి ఆ వాతావరణం చూస్తే. అది మళ్ళీ నా మీద వేయొద్దు మీరు, ఇదిగో మీ పరిస్థితులు ఉండటం వల్లే నేను అట్లా తీసేస్తాను, నాది బాగుంది మీది బాగాలేదు, కాబట్టి మిమ్మల్ని మార్చుకుంటే నేను మళ్ళీ గెలిచే అధికారం అవకాశం రావచ్చేమో, కాబట్టి మీకు దాదాపు 100 మంది సీట్లు ఎగిరిపోతాయి అనేటువంటి ఒక సెన్స్ నిన్న కొడాల నాని గారి వ్యాఖ్యలు కనపడుతున్నాయి. ఆయన ద్వారా చెప్పించారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంజనేయ గారు, విజయ్ గారు నిన్నటి రోజున ఆయన సమన్వయకర్తలు మంత్రులు సమావేశంలో మాట్లాడారు, అది అది అనధికార మీటింగ్, అది ప్రభుత్వ కార్యక్రమం కాదు కదా, అది పార్టీ మీటింగ్. పార్టీ మీటింగ్లు ఎప్పుడైనా కానీ ఈయనేమో పార్టీ అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షురాలు వారి తల్లిగారు. మరి పార్టీ మీటింగ్లో అధ్యక్షులు గౌరవ అధ్యక్షులు ఉండాలా, పార్టీలో ఫీడ్బ్యాక్ ఏం జరుగుతుంది ఏమిటి, ఏ విధంగా ముందుకు పోవాలని, ఏ పార్టీ అయినా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే పార్టీలు ఆ వ్యవస్థ ఉంటుంది. కానీ ఇక్కడ ఆ వ్యవస్థ కనిపించలా. నరసింహరావు గారు చెప్పినట్టు వారి తల్లిగారు వారితో లేరు, వారి చెల్లిగారు వారితో లేరు, పప్పించ వారి తల్లిగారు పార్టీ గౌరవ అధ్యక్షురాలు. కాబట్టి ఆ గౌరవ అధ్యక్షురాలకి ఏ గౌరవం ఇస్తున్నారో అర్థం కావడం లేదు. ఆమెకి సమాచారం ఇచ్చారా పార్టీలో గౌరవ అధ్యక్షురాలు అంటే పార్టీలో ఏం జరుగుతుంది, ఏ సమావేశం ఏ విధంగా జరుగుతుంది, అజెండా ఏమిటి, సమాచారం ఇచ్చారా లేదా మనకైతే తెలియదు. కానీ ఆమె మాత్రం సమావేశం లేదు. ఇక్కడ ఈయన వన్ మ్యాన్ షో నడుపుతున్నారు. కానీ అదృష్టవశాత్తు ఏమిటంటే నేరుగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం లేదు. ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి. ఆయన ఉద్దేశం ఏమిటి, నేరుగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే అవకాశం ఉంటే 65% నాది, నేను ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిని అవుతాను. కానీ మీరు ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలి కాబట్టి మీరు 45% ఉంది, మీ గ్రాఫ్ పెంచుకోవాలా అని ఆయన పరోక్షంగా ఎమ్మెల్యేలకు కూడా ఒక రకంగా హెచ్చరిక జారీ చేశారు. కొడాల నాని గారు బయటకు వచ్చారు. ఈరోజు ఆయన ఒకటే చెప్తున్నారు, నేను 135,000 కోట్లు ఇచ్చాను కదా, 37,00,000 కోట్లు ఇచ్చారు, ఎందుకు ప్రజలు నాకు ఓటేయరు. మీరు ముందు మీ ప్రారంభ కామెంట్స్లో మీరు చెప్పారు, ఇదే ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు, నేను డబ్బులు ఇస్తున్నాను మీకు ఎందుకు ఓట్లేరు, రాబోయే 2 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొక 100,00,000 కోట్ల రూపాయలు పైగా ఇస్తాను, మీరు ఎందుకు ఓట్లేరు, 175 నుంచి 175 నాకు ఎందుకు ఇవ్వరని ప్రజల మీద ఆక్రోషం ఎలగక్కుతున్నారా, ప్రజల్ని లేదా ఆయన ప్రజల్ని ప్రశ్నిస్తున్నారా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈరోజు ఆయన ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డు బయటకు తీస్తూ ఉంటాడు, నేను బాధితుడు లెక్క చెబుతూ ఉంటాడు. బహుశా తొందరలో ఆయన ఇంకొక విక్టిమ్ కార్డు కూడా బయటకు తీస్తారు, ఏమిటంటే నేను రాష్ట్ర ప్రజలకి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుంటే నా తల్లి చెల్లి కూడా వాళ్ళ మనసు మార్చేశారు ప్రతిపక్షాల వాళ్ళు, ఆమె కూడా నాకు వ్యతిరేకమైంది, చూడండి నేను ఒంటరి వాడిని అయిపోయాను, ఇప్పుడు తండ్రి లేని బిడ్డనే కాదు తల్లి ఉన్నా కానీ తల్లి లేని బిడ్డనగా ఉన్నానని తొందరలో ఆయన బహుశా ఈ విక్టిమ్ కార్డు కూడా బయటకు తీసి అవసరం వస్తే ప్రజల్లోకి వస్తాడనే భయం నాకు ఉంది, అనుమానం కూడా ఉంది. కాబట్టి ఏమైనా తెలుసు, నేను ఒకటే చెప్తున్నాను, మీరు 135 కోట్లు ఇచ్చినా రాబోయే రోజుల్లో ఇంకొక 100,00,000 కోట్లు ఇచ్చినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2024లో ఈ పార్టీ గెలుస్తుంది అనే విషయం, గెలవదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఆయన ఈరోజు ఎంత ఆందోళనగా మాట్లాడుతున్నారు. మరి ఆయనకు 65% ఏ సర్వే ఇచ్చిందో, ఎమ్మెల్యేలు 45% ఏ సర్వే ఇచ్చిందో అయితే మనకు అర్థం కావడం లేదు. కానీ